నాలుగేళ్ల పాలనలో టీఆర్ఎస్ సర్కారు చేసిందేమీ లేదని మండిపడ్డాయి విపక్షాలు. అన్ని రంగాల్లో చూపిస్తున్న లెక్కలన్నీ తప్పుల తడకలేనని విమర్శించాయి. ప్రచారార్భాటం తప్ప పనులు జరగట్లేదంటున్నాయి విపక్షాలు. రైతాంగం నాలుగేళ్లలో 4,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అంటే అది కేవలం కేసీఆర్ పరిపాలన వైఫల్యమే అని చెప్పి ఇది నిస్సందేహం. గిరిజనుల సంఖ్య తెలంగాణలో సుమారు 10% ఉంది. 40 లక్షల మంది గిరిజనుల్లో 3 ఎకరాలు ఇచ్చి 3 ఎకరాలు ఇస్తామని చెప్పి ఒక్కరికి ఒక్క గిరిజనకు కూడా తెలంగాణలో 3 ఎకరాలు ఇవ్వలేదు. ప్రధానంగా వచ్చే జూన్ 2 నాటికి వారు ముఖ్యమంత్రి ఉండరు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతున్నది. ఇంటికో ఉద్యోగం ఇస్తున్న పెద్ద మనిషి ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వని విషయం, వారి కుటుంబంలో మాత్రం 5 ఉద్యోగాలు తీసుకునే విషయం, తెలంగాణలో ప్రతి నిరుద్యోగ యువత ఎక్కడ మేము కలిసినా నోటిలో ఉన్న మాట. ఏ రకంగా ఈరోజు వ్యవహరిస్తా ఉన్నారో పట్టలేని బాధలతో ఆవేదనతో దిక్కుతోచని పరిస్థితుల్లో ఇవాళ ప్రచారం కోసం పెట్టిన ఖర్చులు 1,000,000,000 రూపాయలు. ఇవాళ దాదాపు ఈ 4 సంవత్సరాలనే 1,000,000,000 రూపాయలు పైగా ప్రచారం కోసం ఆర్భాటం కోసం ఖర్చు పెట్టారంటే మీకు తెలంగాణలో ఉన్నటువంటి రైతుల పట్ల కానివ్వండి, యువత పట్ల కానివ్వండి, మహిళల పట్ల కానివ్వండి, అన్నగారినటువంటి ప్రజానికం ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల పట్ల కానీ ఒకసారి పరిశీలించినట్టయితే ఎక్కడ వేసిన గొంగళ్ళు ఎక్కడ చందంగా. యువతను మోసం చేశారు, విద్యార్థులను మభ్యపెట్టి ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. 2012లో ప్రకటించిన డిఎస్సి తప్పితే ఈరోజు 2018 వరకు డిఎస్సి ప్రకటించక టీచర్ నియామకం చేపట్టకుండా టీఆర్ఎస్ పేరు మీద మరి తప్పుల తడకతో మీరు ప్రకటించినటువంటి టీఆర్ఎస్ ఉద్యోగాల బడ్తీ నామమాత్రం. ఆ ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం అందరం సంఘటితంగా నడవాలి. ప్రొఫెసర్ జయశంకర్ గారు అన్నట్టు తెలంగాణ వచ్చేదాకా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వచ్చిన తెలంగాణను అభివృద్ధి చేసుకోవటానికి మనం ప్రత్యేక రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన ప్రయత్నం చేయవలసి ఉంటుందని, దాని కొరకు మనం సంఘటితంగా నిలవాలి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను అభివృద్ధి చేసుకోవటం మనతో సాధ్యమవుతుంది. ఎంతో బలమైన శక్తులను ఎదిరించి తెలంగాణ తెచ్చుకోగలేంది, ఇవాళ మనం అభివృద్ధి చేసుకోలేమా? ఖచ్చితంగా అందరం ఐక్యంగా నిలబడితే ఒక బ్రహ్మాండమైనటువంటి ప్రజాస్వామిక విలువల పునాదిగా, సామాజిక న్యాయం జేయంగా, మన ప్రజలందరి ప్రయోజనాలను తీర్చడానికి తెలంగాణ నిర్మించుకోవచ్చు. ఆ నిర్మాణంలో ఇవాళందరూ భాగం కావాలని కోరుతున్నా. ఆ నిర్మాణం కోసం అందరం ఐక్యంగా సాగాలని విజ్ఞప్తి చేస్తున్నాం.